భారతీయ జనతా పార్టీ 2014లో టీడీపీ జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. బట్ అప్పుడు ఎన్నికల్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు, పొత్తులో మాత్రమే ఉంది. 2014లో భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం, నర్సాపురం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే 2 స్థానాలు గెలుపొందింది. కంభంపాటి హరిబాబు విశాఖపట్నం నుంచి, గోకరాజు గంగరాజు నర్సాపురం నుంచి గెలిచిన పరిస్థితి. అలాగే 2014లో భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 4 సీట్లు మాత్రమే విజయం సాధించింది. విశాఖ నార్త్, తాడేపల్లిగూడెం, రాజమండ్రి అర్బన్, కైక్లూరులో మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక 5 నుంచి 6 ఎంపీ స్థానాలను భారతీయ జనతా పార్టీ ఆశిస్తుందంటున్నారు. అలాగే దాదాపు 9 నుంచి 10 ఎమ్మెల్యే స్థానాలను కూడా పార్టీ ఆశిస్తుందంటున్నారు. పొత్తు కుదిరితే కనుక భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధంగా ఉంది. ఎక్కడ ఏ సీట్లు అడగాలన్న దానిపైన ఇప్పటికే ఒక స్పష్టత వచ్చిందంటున్నారు. దానికి సంబంధించి టెన్టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్న సీట్లేంటి, అలాగే ఆ సీట్లలో అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నేతలు ఎవరు, దీనికి సంబంధించి టెన్టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుత పరిణామాలు ఇది చాలా ఇంపార్టెంట్. 1 బై 1 మనం చూద్దాం. మొదటగా ఎంపీ సీట్లకు సంబంధించి మనం చూద్దాం. విశాఖపట్నంకు సంబంధించి లోక్సభ నియోజకవర్గం నుంచి జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. జీవీఎల్ నరసింహారావు ఆయన టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈసారి ఈ సంవత్సరంతోనే ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా అయిపోతుంది. అలాగే సీఎం రమేష్ కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినప్పటికీ తర్వాత భారతీయ జనతా పార్టీలో సీఎం రమేష్ చేరారు. అయితే సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్లలో సీఎం రమేష్ కూడా ఒకరు కాబట్టి ఆయన కూడా రాజ్యసభ సభ్యత్వం పదవీకాలం ముగుస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం సంబంధించి చాలా రోజులుగా జీవీఎల్ నరసింహారావు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, లోకల్లో మూలమూలన తిరుగుతున్నారు, తానే పోటీ చేయబోతున్నానన్న సంకేతాలు ఇవ్వడానికి గత 2 సంవత్సరాలుగా విశాఖపట్నం కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాలపై రెస్పాండ్ అవ్వడం కానీ మిగతా సమస్యలపై రెస్పాండ్ అవ్వడం, రైల్వే జోన్కు సంబంధించి, అలాగే విశాఖ నుంచి కాశీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలతో నేను ఇక్కడే ఉండబోతున్నానన్న ఒక సంకేతాలు అయితే జీవీఎల్ నరసింహారావు పంపిస్తున్న వాతావరణం. యాక్చువల్గా జీవీఎల్ నరసింహారావుది పల్నాడు జిల్లాలో నరసరావుపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి జీవీఎల్ నరసింహారావు. ఒక రకంగా ఆయన స్థానికేతుడుగానే మనం చెప్పుకోవాలి. అయినప్పటికీ జీవీఎల్ నరసింహారావు భారతీయ జనతా పార్టీలో నేతగా విశాఖ నుంచి ఈసారి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సీఎం రమేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేత, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీతో అత్యంత ఎక్కువ సత్సంబంధాలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో అత్యంత క్లోజ్గా మూవ్ అయ్యే అతి కొద్దిమంది నేతల్లో సీఎం రమేష్ ఒకరు. సీఎం రమేష్ గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిచయాల నేపథ్యంలో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా వస్తున్న మరో ప్రచారం ఏంటంటే సీఎం రమేష్ రాజ్యసభ సభ్యత్వం పదవీకాలం ముగుస్తుంది కాబట్టి అటు మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో 3వ సీటుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు కలిసి వస్తారు, ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్తో గెలవాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. అయితే అనూహ్యంగా సీఎం రమేష్ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలో ఉండబోతున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు కుదిరితే ఆ ఈక్వేషన్స్లో భాగంగా 3వ సీటు కోసం కొంత వ్యూహం రచించే అవకాశాలు కూడా ఉండొచ్చు అన్నది రాజకీయ వర్గాల నుంచి కొత్తగా వినిపిస్తున్న టాక్. వీళ్ళిద్దరూ కాకుండా మరో వ్యాపారవేత్త కూడా విశాఖపట్నం నుంచి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్న మరో లోక్సభ స్థానం ఏంటో చూద్దాం. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి టికెట్ ఆశిస్తున్నారు. గతంలో బాపట్ల, విశాఖపట్నం నుంచి పురంధరేశ్వరి విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, అంటే యూపీఏ హయాంలో ఆమె కేంద్ర మంత్రికి కూడా పనిచేసిన నేత పురంధరేశ్వరి. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలో ఆమె పోటీ చేయాలని అనుకోవటానికి, అలాగే భారతీయ జనతా పార్టీ ఆమెను అక్కడి నుంచి దింపాలనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలోనే రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి 1999లో అప్పుడు పొత్తుల్లో భాగంగా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లు ఉంటే అందులో 29 లోక్సభ సీట్లు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా, అలాగే భారతీయ జనతా పార్టీ 7 ఎంపీ సీట్లు గెలుచుకుంది 1999లో. అప్పుడు గెలుచుకున్న సీట్లలో రాజమండ్రి ఒకటి. రాజమండ్రి నుంచి గెలిచిన సత్యనారాయణరావు కేంద్రంలో కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది అప్పట్లో. అలాంటి నియోజకవర్గం అంటే రాజమండ్రి గతంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న లోక్సభ స్థానమే. ఈసారి పురంధరేశ్వరి అక్కడి నుంచి దాదాపు టికెట్ ఆశిస్తున్నారు, ఆమె బరిలో దిగే ప్లాన్లో ఉన్నారు. ఇప్పటికే కొంత గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఖచ్చితంగా కావాలని కోరే స్థానాల్లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం ఒకటి కనిపిస్తోంది. నెక్స్ట్ రాజంపేట.
రాజంపేటకు సంబంధించి మనం చూస్తే గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేసి ఓడిపోయింది, అంటే 2014లో మనం చూసుకున్నప్పుడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం కొంచెం కీలకంగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి రాజంపేట లోక్సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి సంతోష్ కుమార్ రెడ్డి ఇప్పటికే రాజంపేటలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం, కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయటం, ప్రోస్ అండ్ కాన్స్ మీద ఆల్రెడీ కొంత గ్రౌండ్ వర్క్, కొన్ని సర్వేలు కూడా చేయించుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొత్తు కుదిరితే ఖచ్చితంగా కావాలనుకున్న స్థానాల్లో రాజంపేట ఒకటి ఉంది. రాజంపేట కనుక పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి వస్తే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అక్కడ అభ్యర్థిగా రంగంలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. నెక్స్ట్ తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మనకు తెలుసు గతంలో కూడా తిరుపతి లోక్సభ స్థానాన్ని ఒకసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న వాతావరణం ఉంది. రత్నప్రభ గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటకలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఐఏఎస్ అధికారినిగా కీలక బాధ్యతలను రత్నప్రభ నిర్వర్తించారు. యాక్చువల్గా రత్నప్రభ ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి. ఆమె కుటుంబంలో దాదాపు అందరూ ఎక్కువ మంది ఐఏఎస్లుగానే ఉన్నారు. రత్నప్రభ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్న రత్నప్రభ తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఒకవేళ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. ఒకవేళ కనుక పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి తిరుపతి ఎస్సీ సీటు దక్కితే మాత్రం రత్నప్రభే తిరిగి రంగంలో దిగొచ్చు. అయితే ఇక్కడ ఒక చర్చ ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళలో రత్నప్రభకు స్వయాన కుమార్తె, అలాగే మాజీ ఎంపీ తలారి మనోహర్కు కోడలైన నిహార్క పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే తల్లి కూతుళ్ళ మధ్య ఇక్కడ పోటీ ఉంటుంది అన్న చర్చ అంతకుముందు సాగింది, అంటే పొత్తు కుదరదు అన్న వార్తలు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు కుదిరే వాతావరణం ఏర్పడింది కాబట్టి మరి రత్నప్రభ పోటీ చేస్తారా, తమ కుమార్తెకి ఇమ్మని పొత్తులో భాగంగా అడుగుతారా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. చూద్దాం అసలు తిరుపతికి సంబంధించి ఏం జరగబోతుందో. నెక్స్ట్ నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మనం చూస్తే గతంలో ఇక్కడ సినీ నటుడు కృష్ణరాజు విజయం సాధించి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న స్థానాల్లో నరసాపురం కూడా ఒకటి. అయితే గత ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజు విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన ఎడమొహం పెడమొహంగా ఉండడం, కొన్ని విభేదాలు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగానే ఉన్నారు. అయితే పొత్తు కుదరకపోతే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజే రంగంలో ఉండబోతున్నారనేది దాదాపు తెలుగుదేశం పార్టీ జనసేన దాదాపు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి మొన్నటి వరకు కనిపించింది. అయితే ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరితే ఢిల్లీలో కొందరు బీజేపీ పెద్దలతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడానికి రఘురామ కృష్ణరాజు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎంపీగా వెళ్తే కొంత మాట పలుకుబడి అవకాశం, అదృష్టం కలిసి వస్తే కేంద్ర మంత్రివర్గంలో కూడా చోటు దక్కొచ్చన్న అంచనాలో కూడా రఘురామ కృష్ణరాజు ఉన్నారంటున్నారు. భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఒకవేళ నరసాపురం లోక్సభ నియోజకవర్గాన్ని పికప్ చేస్తే మాత్రం రఘురామ కృష్ణరాజు కూడా అభ్యర్థి కావచ్చు. అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతోంది, 2014లో పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలు కేటాయిస్తే అప్పుడు విశాఖపట్నం నరసాపురం మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు విజయం సాధించారు. మరి గోకరాజు గంగరాజు రఘురామ కృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటారా, ఏం చేస్తారనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. చూద్దాం ఈ విషయంలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ అరకుకు సంబంధించి ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అరకు లోక్సభకు సంబంధించి ఎవరు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు, ఇంకా అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పేరు ఇక్కడ వినిపిస్తోంది. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కాఫీ బోర్డుతో పాటు ప్రధానమంత్రి చైర్మన్గా ఉన్న 2 పార్లమెంటరీ కమిటీల్లో మెంబర్గా పనిచేసిన నేపథ్యంలో కొంత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కొందరు కేంద్ర పెద్దలు కేంద్ర మంత్రులతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఆమె కూడా ఈసారి టికెట్ ట్రై చేస్తున్నారంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఇచ్చే లోక్సభ స్థానాల్లో
ఒక ఎస్టీ స్థానం, అసెంబ్లీ స్థానాల్లో ఒక ఎస్టీ రిజర్వ్డ్ స్థానం, అలాగే ఎంపీ స్థానాల్లో ఒక ఎస్టీ రిజర్వ్డ్ స్థానం అడిగే యోచనలో ఉందంటున్నారు. అదే నిజమైతే గనక అరకు ఎస్టీ లోక్సభ నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి పొత్తుల్లో భాగంగా కేటాయించితే కొత్తపల్లి గీత మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి రంగంలో దిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక హిందూపురం, అనంతపురం జిల్లాలో హిందూపురం లోక్సభ నియోజకవర్గం సంబంధించి బీజేపీ జాతీయ కార్యదర్శి అండమాన్ నికోబార్కు ఈ మధ్యకాలంలోనే ఇన్ఛార్జ్గా నియమింపబడిన సత్యకుమార్ పేరు వినిపిస్తోంది. సత్యకుమార్ బీజేపీ సీనియర్ నేత, గతంలో వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకి మీడియా వ్యవహారాలు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. కొంత ఏబీవీపీ నేపథ్యం కూడా సత్యకుమార్కు ఉంది. ఆయన ఒక ప్రకటన కూడా చేశారు, సత్యకుమార్ నేను హిందూపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను, నేను కూడా రేసులో ఉన్నానని లేటెస్ట్గా ఆయన ప్రకటన చేశారు. 2 రోజుల కిందట ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ స్వామి పరిపూర్ణ నంద పేరు కూడా వినిపిస్తోంది. ఈయన కాకినాడలో శ్రీపీఠాన్ని నిర్వహిస్తుంటారు. స్వామి పరిపూర్ణానంద కూడా గత 8 రోజులుగా అటు హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో దాదాపు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అటు ఆర్ఎస్ఎస్ నుంచి స్పష్టమైన హామీ ఉంది, అమిత్ షా నుంచి స్పష్టమైన హామీ ఉందని పరిపూర్ణానంద అనుచరులు చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా ఆశిస్తున్న లోక్సభ నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటి ఉంది. కాబట్టి మరి హిందూపురం కేటాయిస్తే స్వామి పరిపూర్ణానంద అభ్యర్థి అవుతారా, లేదంటే భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ అభ్యర్థి అవుతారా అనేది తేలాల్సిన అంశంగా మనకి కనిపిస్తోంది. ఇక ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి ఏ ఆశిస్తున్నారో మనం చూసాం. అలాగే ఒకవేళ పొత్తు కుదిరితే భారతీయ జనతా పార్టీ ఆశించే స్థానాలు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. అవేంటి, అక్కడి నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఏంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. విశాఖ నార్త్ నుంచి మనం చూస్తే విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే 2014లో పొత్తుల్లో భాగంగా విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. ఇప్పటికీ ఆయన అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. తిరిగి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే అడిగే మొదటి అసెంబ్లీ స్థానం విశాఖ నార్త్. విష్ణుకుమార్ రాజు ముందు నుంచి భారతీయ జనతా పార్టీ నేత, చాలా సీనియర్ నేత, 2014లో విజయం సాధించిన నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు ఇక్కడ అభ్యర్థిగా రంగంలో ఉండొచ్చు. నెక్స్ట్ విశాఖ ఈస్ట్, విశాఖ తూర్పు నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు వినిపిస్తోంది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ చలపతిరావు తనయుడే మాధవ్. గత ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయారు, అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేశారు. విశాఖ తూర్పు నుంచి ఆయన కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. పొత్తుల్లో భాగంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లాలో అడిగే 2వ సీటు విశాఖ తూర్పు. ఎందుకంటే మాధవ్ సీనియర్ నేత, మాధవ్ తండ్రి కానీ కుటుంబం కానీ మొత్తం భారతీయ జనతా పార్టీ, అలాగే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న పరిస్థితి కాబట్టి విశాఖ తూర్పు నియోజకవర్గం కనుక పొత్తుల్లో లభిస్తే మాధవ్ అభ్యర్థి కావచ్చు. నెక్స్ట్ రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇందాక చెప్పిన విశాఖ నార్త్ కానీ, అలాగే విశాఖ ఈస్ట్ కానీ, ఇవన్నీ కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సిట్టింగ్ స్థానాలు. అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గం కూడా సిట్టింగ్ స్థానమే. ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కింజరాపు ఎర్రవనాయుడు కుమార్తె ఆమే. కానీ ఒకవేళ ఇప్పుడు పొత్తుల్లో భాగంగా రాజమండ్రి సిటీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మాజీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సోమ్ వీర్రాజు ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా గెలుచుకున్న సీట్లలో రాజమండ్రి సిటీ కూడా ఉంది. డాక్టర్ ఆకుల సత్యనారాయణ గతంలో విజయం సాధించిన వాతావరణం ఉంది. అందుకే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో కొంత భారతీయ జనతా పార్టీకి గ్రౌండ్ ఉందన్న అంచనా భారతీయ జనతా పార్టీకి ఉంది. అందులోనూ సోమ్ వీర్రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు ఆల్రెడీ చేశారంటున్నారు. పొత్తుల్లో భాగంగా ఒకవేళ రాజమండ్రి సిటీని భారతీయ జనతా పార్టీ ఆశిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది, సిట్టింగ్ స్థానాన్ని వదులుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. నెక్స్ట్ పి గన్నవరంకి సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మానేపల్లి అయ్యాజీ వేమ, ఈయన గతంలోనే ఎమ్మెల్యేగా పనిచేశారు 1999 పొత్తుల భాగంగా. అప్పుడులోనే ఆయన విజయం సాధించిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ పార్టీ మారకుండా భారతీయ జనతా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా
పాల్గొనే నేతగా అయ్యాజీ వేమకు కొంత గుర్తింపు కూడా ఉంది. ఆల్రెడీ పి గన్నవరంకు సంబంధించి ఈసారి పొత్తు ఉన్నా లేకపోయినా పోటీ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. పొత్తు కుదిరితే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గోదావరి జిల్లాలో అడిగే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పి గన్నవరం మొదట లిస్టులో ఉంటుందని అందరూ అంటున్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో అయ్యాజీ వేమ ఒకవేళ పి గన్నవరం నియోజకవర్గం పొత్తుల్లో భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది కాబట్టి కేటాయించబడితే అయ్యాజీ వేమ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు. నెక్స్ట్ కైకలూరు. కృష్ణా జిల్లా కైకలూరుకు సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ టికెట్ దాదాపు కన్ఫర్మ్. ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించే వాతావరణం అయితే స్పష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు అంతకుముందు 2014లో కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ విజయం సాధించారు. అలాగే అటు అలయన్స్లో భాగంగా అటు కేంద్రంలో ఎన్డీఏ సర్కారులో అశోక్ గజపతిరాజు సునా చౌదరి మంత్రులుగా ఉంటే ఇక్కడ మాణిక్యాలరావు అలాగే కామినేని శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఇక్కడ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన నేపథ్యం ఉంది. అందుకు కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కైకలూరు కేటాయించే అవకాశం ఉంది. కామినేని శ్రీనివాస్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. కామినేని శ్రీనివాస్ కనుక ఈ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ అడిగితే తెలుగుదేశం పార్టీ ఇంకా రెండో అభిప్రాయం లేకుండా కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే కైకలూరులో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేరు. ఇక్కడ గతంలో ఇన్ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజుల కిందట చేరిపోయారు. అందుకే ఈసారి పొత్తుల్లో భాగంగా కైకలూరును జనసేనకు కేటాయిద్దామన్న అంచనాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే మరి కామినేని శ్రీనివాస్కి ఇస్తారా జనసేనకి ఇస్తారా అనేది ఆసక్తికరం. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో కామినేని శ్రీనివాస్కి ఎదురు లేకపోవచ్చు అన్నది జిల్లాలో వినిపిస్తున్న మాట. నెక్స్ట్ తిరుపతి. తిరుపతి నుంచి టీటీడీ మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగే అతి కొద్ది మంది నేతల్లో భానుప్రకాష్ రెడ్డి ఒకరు. వెంకయ్యనాయుడు వర్గంగా ఆయనకు ఒక గుర్తింపు కూడా ఉంది. భానుప్రకాష్ రెడ్డి ఒకవేళ తిరుపతి నియోజకవర్గం అనేది కేటాయిస్తే పొత్తుల్లో భాగంగా భానుప్రకాష్ రెడ్డి అభ్యర్థి కావచ్చు. కానీ జనసేన కూడా బలంగా కోరుతున్న స్థానాల్లో తిరుపతి కూడా ఉంది కాబట్టి మరి జనసేన కేటాయిస్తారా పొత్తుల్లో భాగంగా తిరుపతి భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారా మనం వేచి చూడాలి. నెక్స్ట్ తంబళ్ళపల్లి. చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లికి సంబంధించి చల్ల నరసింహారెడ్డి పేరు వినిపిస్తోంది. ఈయన చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్యకాలంలో కొంత పాదయాత్ర కూడా చేశారంటున్నారు. ఒకవేళ పొత్తుల్లో భాగంగా తంబళ్ళపల్లి నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ ఆశిస్తే కేటాయింపబడితే చల్ల నరసింహారెడ్డి అభ్యర్థిగా రంగంలో ఉండొచ్చు. నెక్స్ట్ శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో కోల ఆనంద్ భారతీయ జనతా పార్టీ నేత. ఈసారి పొత్తు ఉన్నా లేకపోయినా నేను పోటీ చేయడం ఖాయం అంటే ఇప్పటికీ ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో చాలా రోజుల పాటు పాదయాత్ర కూడా నిర్వహించారు. కోల ఆనంద్కు కొంత కమిటెడ్ భారతీయ జనతా పార్టీ నేతగా కొంత గుర్తింపు ఉంది. అలాగే కొంత ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ సహకారం కూడా కొంత బలంగా ఉందంటారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని కూడా చిత్తూరు జిల్లాలో అటు భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. అటు తిరుపతి కానీ శ్రీకాళహస్తి కానీ ఇవన్నీ టెంపుల్ సిటీస్ అంటారు. శ్రీకాళహస్తిలోని కానీ తిరుపతిలో టికెట్లు ఆశించడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళకున్న కొన్ని ఎజెండాల నేపథ్యంలో అత్యంత కీలకమైనవి కాబట్టి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంపై కొంత జనసేన కూడా ఆశలు పెంచుకున్నది అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ గుంటూరు వెస్ట్. గుంటూరు వెస్ట్ నుంచి వల్లూరు జయప్రకాష్ నారాయణ భారతీయ జనతా పార్టీ నేత టికెట్ ఆశిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన పాదయాత్ర కూడా నిర్వహించారు. అలాగే గుంటూరు వెస్ట్కు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే గుంటూరు వెస్ట్ పొత్తుల్లో భాగంగా జనసేన ఆశిస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఇది గతంలో సిట్టింగ్ స్థానం. గతంలో మద్దాలగిరి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కానీ మొన్న మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకు సీటు కూడా దక్కని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కొంచెం స్ట్రాంగ్ హోల్డ్గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అంత ఈజీగా భారతీయ జనతా పార్టీకి వదులుతుందా లేదా, అలాగే జనసేన కూడా ఆశిస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అత్యంత ఆసక్తికరం. అలాగే మాజీ జడ్పీ మాజీ చైర్మన్ పాతూరు నాగభూషణం పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో కొంత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కొందరు బీజేపీ పెద్దలు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే టీడీపీ పెద్దలు అయితే చంద్రబాబు నాయుడుతో కూడా కొంత చెప్పుకోదగ్గ స్థాయి పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి పాతూరు నాగభూషణం కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కనుక కేటాయిస్తే మరి వల్లూరు జయప్రకాష్ నారాయణ పాతూరు నాగభూషణంలో ఎవరికి టికెట్ దక్కుతుందో వేచి చూడాలి. నెక్స్ట్ ధర్మవరం. ధర్మవరం అనంతపురం జిల్లాలో గోనుగుంట్ల సూర్యనారాయణ ఈయన మాజీ ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు ఎమ్మెల్యేగా. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ధర్మవరం టికెట్ను
భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. అయితే పొత్తు ఉంటుందో లేదో అన్న ఒక భయమో లేదంటే ఒక అంచనానో ఏదైనా కావచ్చు. గోనగొండల సూర్యనారాయణ కొద్ది రోజుల కిందట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో టచ్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ఆ ధర్మవరం నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిస్తే అటు గోనగొండల సూర్యనారాయణ పేరుతో ఆయన అనుచరుల పేరుతో కూడా ఫ్లెక్సీలు వెలిచాయి. దీనిపై పరిటాల శ్రీరామ్ అభ్యంతరం చెప్పడం కొంత తెలుగుదేశం పార్టీలో అక్కడ గలాటాకు దారితీసింది. గోనగొండల సూర్యనారాయణ త్వరలో తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు, ధర్మవరం టికెట్ ఆయనకి కన్ఫర్మ్ కాబోతుందన్న ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఇప్పుడు పొత్తు కుదురుబోతుందన్న వార్తల నేపథ్యంలో పొత్తు కుదిరితే మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే గోనగొండల సూర్యనారాయణ పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే పరిటాల శ్రీరామ్ కూడా వేలెత్తి చూపని అంశం, ఒక రకంగా పరిటాల వర్గం కూడా ఇన్వాల్వ్ కాని అంశం, ఒక రకంగా అక్కడ పంచాయతీ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా కొంత తలనొప్పి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధర్మవరం టికెట్ కనుక పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తే మాత్రం గోనగొండల సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగొచ్చు. కదిరికి సంబంధించి తెలుసు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అంతకుముందు బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేసిన ఆ పార్టీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు విష్ణువర్ధన్ రెడ్డి అభ్యర్థిత్వమే ఖరారు కావచ్చు. కదిరి నియోజకవర్గానికి చెందిన నేత, ఖచ్చితంగా కదిరి నుంచి ఈసారి రంగంలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జమ్మల మడుగు సంబంధించి ఆదినారాయణ రెడ్డి తెలుసు, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో కొంత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుందేమన్న కొంత భయానికి గురయ్యారు ఆదినారాయణ రెడ్డి అని ఆయన అనుచరులు చెప్తుంటారు. ఆ నేపథ్యం ఏమైనా కానీ ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అయితే ఈసారి కడప జిల్లా జమ్మలమడుగు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు టికెట్ కనుక పొత్తుల్లో భాగంగా కేటాయించితే మాత్రం ఆదినారాయణ రెడ్డి అభ్యర్థి కావచ్చు అంటున్నారు. రైట్, మనం చూస్తున్నాం ఓవరాల్గా పరిస్థితి ఎలా ఉందో. అటు భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తులపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోటీ చేసే స్థానాలపై, అలాగే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులపై టెంటివ్ అందించిన విశ్లేషణ కూడా మనం చూసాం. అయితే ఈ పొత్తులు ఈక్వేషన్కి సంబంధించి కొద్ది రోజుల కిందట వరకు సమదూరం పాటించాలంటూ కొంత ఆలోచన చేసిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎందుకు చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపింది, మళ్ళీ టీడీపీతో పొత్తుకు ఎందుకు సిద్ధమైంది, దారితీసిన పరిస్థితులు ఏంటి, వీటన్నిటిపై మనం ప్రస్తుతం ప్రైమ్ టైం డిబేట్లో మనం చర్చించబోతున్నాం. ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. తెలకపల్లి రవి గారు నమస్తే సార్. నమస్తే సతీష్. తెలకపల్లి రవి గారు, కొద్ది రోజుల కిందట వరకు భారతీయ జనతా పార్టీ ఏపీ రాజకీయాలకు సంబంధించి కొంత సమదూరం పాటించాలన్న ఆలోచన చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ సడన్గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధమవటాన్ని ఏ విధంగా చూడాలి? అందులోనూ అటు బలం బలగాల పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చితే కంపారిటివ్లీ అటు రాజ్యసభలో బలం కానీ అలాగే లోక్సభలో బలం కానీ వీటన్నిటిని కంపారిజన్ తీసుకునేటప్పుడు కొంత ఒక మెట్టు వెనక్కి ఉన్న చంద్రబాబు నాయుడిని ఎంచుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? సతీష్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఆ మాట అనుకున్న మాట నిజమే, ఇక ముందు కూడా వాళ్ళు అలాగే ఉంటారు, అది మనం గుర్తించాలి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా వైసీపీతో సమదూరమే పాటిస్తారు. వైసీపీ నుంచి మద్దతు తీసుకోవడానికి కానీ వైసీపీతో ఇతరేతర బీజేపీ రాజకీయ సంబంధాలు కానీ వాళ్ళు ఏదో వదులుకుంటారు అనుకోవటం అనేది అది జరగదు. ఎందుకంటే రాజ్యసభలో వాళ్లకు 12 స్థానాలు అవి ఉన్నంత వరకు ఇంకో 22 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి వైసీపీతో తెగతెంపులు చేసుకోకపోయినా పర్వాలేదు, మమ్మల్ని కూడా స్వీకరించండి అని చంద్రబాబు నాయుడు పదే పదే కొంత ఒక విధంగా వెంటపడ్డారనే చెప్పాలి మనం. ఎందుకంటే చాలా రోజుగా నడుస్తుంది ఇది, వైసీపీ ఐ మీన్ టీడీపీ లాబీ ఒకటి, అంతకుముందు చేరిన వాళ్ళు అక్కడ ఉన్నారు, రెండోది పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉండి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి ఉంది వీటికి ఈ కారణాలన్నింటి వల్ల. రెండోది బీజేపీకి పైకి రామ మందిరము చాలా మోదీ మోతా అబ్కాబార్ చాన్సార్ అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు రిస్క్ తీసుకోవడము? దక్షిణ భారతంలో ఎక్కడ పెద్ద పార్టీలు ఏమి లేవు వాళ్ళతో. సతీష్ మీరు గుర్తించాలి, ఒక నితీష్ కుమార్ తిరిగి వచ్చాడు తప్ప ఆయన మళ్ళీ ఎప్పుడు పోతాడో తెలియదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కోరికోలు మేము వస్తాము అని అంతగా వెంటబడుతున్నప్పుడు దాన్ని వదులుకోవటం ఎందుకులే? దక్షిణ భారతంలో ఇప్పటికి ఆల్రెడీ దేవగౌడ జేడీఎస్ ఉంది, ఇది కూడా రాని అనే ఒక అంచనాకు వాళ్ళు వచ్చి ఉండాలి. ఇంకొకటి కండిషన్స్ అప్లై, 2014లో చంద్రబాబు నాయుడు కమాండర్ టీం
రెండవది అప్పుడు విభజిత రాష్ట్రం, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కొంత బలహీనపడి అరెస్ట్ అయ్యే చిక్కుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీ షరతుల ప్రకారం, బీజేపీ పద్ధతి ప్రకారం ఆయన పొత్తు కుదుర్చుకోవటమే కానీ 2014 నుండి పరిస్థితి ఉండదు. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీలో కూడా లేదు 2014. కాబట్టి ఈ పునరావృతం 2014 అంటే కూడా పాక్షిక సత్యమే. ఎక్కువ భాగం ఇప్పుడు బీజేపీ యొక్క షరతులకు లోబడి ఆయనకు ఒకటే కావాలి చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం, ఎన్నికలు సక్రమంగా జరగడం అన్నది జగన్ దాడి దాటి వీటి ముందు బీజేపీ కేంద్రము మోదీ ఆశీస్సు లేకపోతే కుదరదు, ఏదేమైనా మీరు ఉండాలి అని ఒక గట్టి వైఖరి ఆయన తీసుకున్నాడు. నేను మీతో చాలా సార్లు చర్చలో చెప్పాను, ఈ ముగిసి అప్పుడే తలుపు అయితే ముయ్యొద్దు బీజేపీకి అని ఆయన తన సహచరులందరికీ తమ కార్యకర్తలందరికీ ఆయన చెప్తూనే ఉన్నారు. అందుకనే బహుశా వీటి కూడా కలిసి బీజేపీ అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తుకు వాళ్ళు సిద్ధపడి ఉండవచ్చు. కొంచెం టర్మ్స్ ఇందాక నేను అన్నట్టు కండిషన్స్ అప్లై చంద్రబాబు నాయుడుకు ముఖ్యంగా. అంటే రవి గారు, ఇవి చంద్రబాబు నాయుడు పొత్తుల ఎత్తులా లేదంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పిలుప, భారతీయ జనతా పార్టీయే పిలిచి అంటున్నారు ఢిల్లీ పెద్దగా రమ్మన్నారు సతీష్. నేను ఇప్పుడే చాలా మంది బీజేపీ నాయకులతో మాట్లాడాను, వాళ్ళు ఛానల్స్ లో మాట్లాడుతుంది కూడా చూశాను. చంద్రబాబు చాలా సన్నిహితుడ, ఈ విషయంలో ముఖ్య పాత్ర వహించి ఉన్నాడు అని చెప్తున్నటువంటి సీఎం రమేష్ కానీ ఇంకో విధంగా చోట ఆ పార్టీ రాష్ట్ర నాయకుడుగా ఉన్న మీరు ఇందాక చెప్పిన విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఆఖరికి పురంధేశ్వరి కూడా మాకైతే తెలీదు అధిష్టానానికి చంద్రబాబు నాయుడుకు ఏం జరిగిందో అని. ఇంకొక ఆయన అయితే చెప్తున్నాడు వాళ్ళు పిలిచారో లేదా ఈయన వెళ్ళాడో ప్రయత్నం చేస్తున్నారో మాకైతే తెలీదు, కానీ జరిగే అవకాశం మాత్రం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మీడియా స్టోరీస్ ద్వారా చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది అని భావించటము చెప్పడం మనం చూస్తున్నాం తప్ప అధికారికంగా బీజేపీ కేంద్ర నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ మేము పిలిచాము, పలానా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి చర్చలని ఇంతవరకు చెప్పలేదు. ఎప్పుడు జరుగుతాయి కూడా ఇప్పటికీ అనిశ్చితమే, జరగవచ్చు జరిగి ఉండవచ్చు కూడా, నేనేమి తోచిపుచ్చటం లేదు, ఏం ఆధారం లేని కథలని కూడా నేనేం భావించట్లేదు. కానీ బీజేపీ దాగుడు ముద్ర ఆడుతోంది, మీరు అన్నట్టు సమదూరం అని ఈ మూడు పార్టీలను కూడా ఒక విధమైనటువంటి ఉత్కంఠలో ఇంతకాలం కూడా అట్టి పెట్టింది. ఇప్పుడు తన అవసరమే కాకుండా కలిసి వస్తే మంచిదే కదా అని. ఇంకొకటి, చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఆ విషయం క్లియర్ చేసిందని కూడా మనం భావించాలి. మేము వైసీపీ మద్దతు తీసుకుంటాము, వైసీపీ మద్దతు లేకుండా మేము వదిలిపెట్టట్లేదు అని. ఇంకొక సీనియర్ బీజేపీ నాయకులు చెప్పిన ప్రకారం ఇప్పటికి కూడా వైసీపీకి సంబంధించి మరీ ఘోరంగా ఓడిపోతారు అని బీజేపీ అంచనా వేయటం లేదండి. అంటే ఇది వీళ్ళ ఈ కాంబినేషన్ గెలిచేస్తుంది కాబట్టి దూకుతున్నామనేది కూడా కాదు. అంటే అలాంటి అంచనా లేనప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనతో జట్టు కట్టాలని బీజేపీ అనుకుంటున్నట్టు? అదే పెద్ద ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాల ప్రకారము, అలాగే బీజేపీకి బాగా హిందుత్వ పోలరైజేషన్ సిద్ధాంతం ప్రకారము వాళ్ళు వైసీపీ మద్దతు తీసుకోగలరే కానీ వైసీపీతో పొత్తు కట్టలేరు. అలాగే జగన్ కూడా సింహం సింగిల్ థియరీలో ఆయన ఉంటాడు, ఆయన బలపంచగలడే కానీ ఎన్నికల్లో కలిసి వెళ్ళలేడు. నేను మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అయిపోయిందని, మత మార్పిడి జరుగుతున్నాయని, టీటీడీ అపవిత్రం అయిపోయిందని, ఇలాంటి హిందుత్వ అజెండా ఒకటి ఏపీలో ఉంది. నిజానికి పురంధేశ్వరి ఈ రోజు ఉదయం కూడా అయోధ్యకు వెళ్లే భక్త బృందంతో ఆ నినాదాలతో కనిపించారు. సో ఈసారి ఏపీ ఎన్నికల్లో బీజేపీ ప్రవేశించడం, పవన్ కళ్యాణ్ కూడా దానికి తోడుండడం వల్ల 2014 విభజిత రాష్ట్రము దానికి సంబంధించిన అజెండా, వెంకయ్య నాయుడు పెద్ద బొమ్మ, ప్రత్యేక హోదా, ఒక పేజీ వాళ్ళ మేనిఫెస్టోలో కేటాయించడం, అలాంటివి ఏమి మనం అందరం కలిసి ప్రయాణిద్దాము. చంద్రబాబు నాయుడు ఒకటికి రెండు సార్లు బీజేపీ స్పందించకపోయినా మోడీ విషయంలో నేను ఎప్పుడు బలపరుస్తూనే ఉన్నాను. ప్రత్యేక హోదా కూడా మా సెంటిమెంట్ గా మా వాళ్ళు రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను మాట్లాడేది, కానీ మీకు వ్యతిరేకం కాదు అని ఆయన ముందే అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత తమ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారు. అందుకనే వేరే ఏమి ఒక కంఫర్టబుల్ కాదు, ఇది ఒక కంపల్సరీ అలయన్సీ యాజ్ ఫర్ అస్ చంద్రబాబు ఇస్ కన్సర్న్. ఇది కంఫర్టబుల్ అలయన్స్ అని మనం చెప్పలేము, ఒక కంపల్సరీ అలయన్స్. మనం తెలుగులో
అయినను పోయిరావలే హస్తినకు అనే పద్యం ఉంటుంది కదా, ఇది తప్పక పోయిరావలే హస్తినకు. ఒక తప్పనిసరి అవసరంగా మారింది తెలుగుదేశం పార్టీ. ఒకటేమో వాళ్ళు డూ నవ్వు అని నవ్వనట్టుగా ఈసారి రాకపోతే చాలా కష్టం అనే ఒత్తిడి ఒకవైపు, రెండవది వైసీపీ దాడులు కేసులు ఇవన్నీ ఏమి ఎట్లా అనేది ఒకటి, మూడవది పవన్ కళ్యాణ్ ఉండడం కొంత తోడైనప్పటికీ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఇప్పటికీ అలయన్స్ లో ఉండి ఉండి ఆయన అటు ఉన్నందు వల్ల ఆయన ఒత్తిడి ఇవన్నీ కూడా కలిసి చంద్రబాబు వాస్తవిక రాజకీయవేత్త ప్రాక్టికల్ పాలిటీషియన్ కాబట్టి ఆయన దీనికి సిద్ధపడ్డారని మనం భావించవచ్చు. అంటే రవి గారు, ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 9 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో సీట్లు, రాజ్యసభలో బలం భారతీయ జనతా పార్టీకి ఎంత ఆవశ్యకమో మనకి తెలుసు. అలాగే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది కాబట్టి ఆ బలం 8కి చేరుకోబోతుంది. ఈ నెల 27 జరుగుతున్న 3 రాజ్యసభ సీట్లు కంఫర్ట్గా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఒకవేళ ఆ తరహా పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే ఒక సీటు కోల్పోయే ఛాన్స్, అది చెప్పలేము. అలాంటప్పుడు చూసుకున్న ఒక 2 యాడ్ అయ్యే అవకాశం, అంటే 10 నుంచి 11 రాజ్యసభ సీట్లు రాబోతున్న 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి రానున్న 2 సంవత్సరాల వరకు రాజ్యసభలో ఎలాంటి సభ్యత్వానికి ఛాన్స్ లేనప్పుడు ఎందుకు ఇప్పుడు టీడీపీని మళ్ళీ పొత్తు పెట్టుకోవాలి, టీడీపీని ఒక ఫ్రెండ్గా మార్చుకోవాలి, లేదంటే టీడీపీ మీరు అన్నట్టుగా టీడీపీ కోరిన టీడీపీ మాటను ఎందుకు భారతీయ జనతా పార్టీ మన్నించిందంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ తిరుగులేనటువంటి శక్తి అని ఎంత చెప్తున్నప్పటికీ కూడా తనకున్న పరిమితులు ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా వాళ్ళకి ఒక క్రెడిబుల్ ఫేస్ లేదు. నార్త్ ఇండియా భాష సౌత్ ఇండియాకి సరిపడదు అనేటటువంటి మాట ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చాలా మంది ఒప్పుకుంటూ ఉంటారు. వెంకయ్య నాయుడు పదవి విరమణ, ఆయనకు పద్మవిభూషణ్, అద్వానికి భారతరత్న ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు మోడీ గారు. సో వెంకయ్య నాయుడు తర్వాత సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి ఒక ఫేస్ లేదు. ఇంకొకటి, ఈ సమయంలో రేపు పొద్దున ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఒకటి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీకి పెద్దగా సీట్లు రావట్లేదు, ఇవన్నీ వాస్తవాలు. కాబట్టి దక్షిణ భారతదేశంలో రేపు ఏదైనా వాళ్ళ తరఫున అవసరమైతే కొద్దో గొప్ప తద్దుబాటులు ఇట్లా చేసి నలుగురిని కలిపి చేయగలిగిన శక్తి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ కారణంతోనే ఆయన దూరం పెట్టారు, ఆ కారణంతోనే ఆయన దగ్గరకు తీసుకుంటున్నారు. అకాలీదళ ఇట్లాంటివన్నీ బయటికి పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రెండ్లెస్ బీజేపీ. నితీష్ కుమార్ ఎప్పుడు బయటికి పోతాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఇంకా రెండో విషయం ఏమంటే, మీరు వాళ్ళు ఎవరిని కంఫర్టబుల్ గా ఉండదు, మరి మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డికైనా చంద్రబాబు నాయుడుకైనా బ్లాంక్ చెక్ అని చెప్పడం బీజేపీ డిక్షనరీలో నిఘంటువులో ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఒక విధమైన ఒత్తిడిలో ఒక విధమైన బిక్కుబిక్కు ఉండుకుంటూ ఏ సమయంలో ఢిల్లీ నుంచి మాకు ఏమొస్తుందో అని వాళ్ళు చూసుకుంటూ ఉండాల్సింది. ఇప్పుడు నితీష్ కుమార్ పరిస్థితి అయినంతే స్పీకర్ గా ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తిని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా ఈసారి ఆయన వాళ్ళు గతంలో లాగా ఉంచారు. రెండోది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేయాలని, తెలంగాణ ముఖ్యమంత్రి ఇవ్వాలని కాపు పెద్ద నుంచి వచ్చిన ఒత్తిళ్లు ఇలాంటివన్నీ అక్కడ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏమో నాకు మోదీ అంటే అత్యంత విజయమైంది, మోదీ అంటే చాలా గౌరవం అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో వీటన్నిటి మధ్యలో చంద్రబాబు నాయుడు సర్దుబాటు చేసుకోవటమే తప్ప ఇంకొకటి, స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అనేది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు 150 స్థానాలు ఉన్న పాలక పార్టీకి ఒక 50 స్థానాలు పోతే కూడా ఇంకా వాళ్ళకు 100 దగ్గరగా ఉంటారు కాదు. కొన్ని సర్వేలు చెప్తున్నట్టుగా వాళ్ళకి అన్ని పోయి వీళ్ళకు వచ్చాయి అనుకుంటే కూడా కేవలం బీజేపీ అంటే ఐ మీన్ మోదీకి సొంతంగా మెజారిటీ ఉన్నట్టుగా చంద్రబాబుకు పూర్తి మెజారిటీ ఉంటే మా మీద ఆధారపడరు అనే ఒక భావన కూడా బీజేపీకి ఉంది. 2014-19 మధ్య అది మా ప్రభుత్వం కాదు, చంద్రబాబు మా మాట వినడు అని బీజేపీ నాయకులు తరచూ చెప్తుండేవాళ్ళు సార్. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నితీష్ కుమార్ ఏ విధంగా అయితే నిర్బంధం చేశారో చంద్రబాబును కూడా ముందుగానే కేసులు అరెస్టులు ఇట్లాంటి వాటి ద్వారా చంద్రబాబు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. అందుకని ఆయన ఇప్పుడు పొత్తుకు సిద్ధపడుతున్నారు, చొరవ తీసుకున్నారు. ఎక్కడ నెగ్గాలన్నది ఎక్కడ తగ్గాలని ఒక అడుగు కాదు 4 అడుగు తగ్గడానికి సిద్ధపడ్డారు. పడినా మీరు చూడండి సతీష్ గారు, ఈ సాయంత్రం కూడా మన మీడియా అంతా ఉదయాన్ని నిన్న రాత్రి నుంచి హోరెత్తిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మేము చంద్రబాబును అధికారికంగా ఆహ్వానించామని బీజేపీ చెప్పనే లేదు.
డ్యూ రిగార్డ్ టు చంద్రబాబు. జరగడం లేదు, జరుగుతుందని చెప్పండి, ఎందుకు నీ చదువు చెప్పకూడదండి, కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదు. చంద్రబాబు గారు వచ్చారు, మేము అంటే బీజేపీ టర్మ్స్ ఎట్లా ఉన్నాయి, బీజేపీ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి మనకి ఇక్కడే తెలుస్తుంది. సో ఆయన రాజకీయాలు ఇవన్నీ కూడా భవిష్యత్తు పోకూడదు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నారు. అది ఏ షరతులు పెడతారు, మీరు ఇందాక ఒక జాబితాలు అభ్యర్థులు కానీ కూడా చదివారు, చూస్తుంటే మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉండదు తెలుగుదేశం కంటే కూడా. సో ఇవన్నీ ఎలా పరిణమిస్తాయి ఇది చూడాలి. ఒకటి మాత్రం నిజం సార్, తెలుగుదేశంలో రెండు లాబీలు ఉన్నాయి, బీజేపీతో వెళ్ళాలి వద్దు అని చెప్పే లాబీలు. బీజేపీలో కూడా రెండు లాబీలు ఉన్నాయి, వెళ్ళాలి వద్దు, టీడీపీతో వెళ్తే మనం పెరగం అనేవాడు కాదు, మా కండిషన్స్ ప్రకారం మేము పొత్తు కుదుర్చుకొని మీరు పెరిగే విధంగా చేస్తాము అని పెద్దలు చెప్పి ఈ పొత్తు కుదురుస్తున్నాడు. కాబట్టి ఈసారి ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంచెం కొత్త ఇది అవుతుంది, ఎందుకంటే పవర్ఫుల్ మోదీతో ఆయన నాయకత్వంలో 2014 పుట్టడానికి మోదీ అభ్యర్థి మాత్రం. ఇప్పుడు 2-term ప్రైమ్ మినిస్టర్ వెయిటింగ్ ఫర్ హ్యాట్రిక్. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు స్థానం తగ్గింది, మోదీ స్థానం చాలా పెరిగింది. ఇది కేవలం 2014 రిపీట్ కాదు, ఇట్ ఈస్ న్యూ స్టేజ్. అంటే రవి గారు, టీడీపీతో పొత్తు కుదిరితే ఇన్నాళ్ళు సహకరించిన వైసీపీ విషయంలో బీజేపీ విధానం ఎలా ఉండొచ్చు సార్ ఇక్కడ నుంచి? మీరు ఒకటి సతీష్, 2014-19 మధ్య కూడా వైసీపీ బీజేపీకి సహకరించింది, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ బిల్లులు కానీ అన్నిటికీ వాళ్ళు సహకరించారు. అందుకని వైసీపీ ఏదో రివర్స్ అయిపోయే పరిస్థితి ఇక్కడ ఏం లేదు. 3 ప్రాంతీయ పార్టీలు లోబడి ఉండడం అన్నది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది, దేశంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. అందుకని అది బీజేపీ ఆ పరిస్థితిని పూర్తిగా ఉపయోగించుకుంటుంది. రెండవది కంపల్షన్ కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళని కాదని కాంగ్రెస్ తో కలవలేరు. వైసీపీకి కాంగ్రెస్ సహజ శత్రు, వైసీపీ ఏర్పడిందే కాంగ్రెస్ మీద తిరుగుబడతాం. ఇంకా అది చాలా ఇప్పుడు చెల్లెలు అన్న ఘర్షణ వచ్చి అటు నుంచి పోటీ పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో వైసీపీ కూడా టాక్టికల్ గా బీజేపీతో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. బీజేపీ కూడా ఇద్దరు నా అదుపులో ఉన్నారని చెప్పుకోవడం అనేది ఇప్పుడు 2010 నుంచి జరిగింది అదే కదా సతీష్. అటు టీడీపీ ఉన్నా వైసీపీ కోఆపరేట్ చేసింది, వైసీపీ ఉన్నా టీడీపీ కూడా కోఆపరేట్ చేసింది. అవును సార్, ఎప్పుడు వైసీపీ బీజేపీకి వచ్చి లోటు ఏముంది? సో స్టేటస్ కో అస్ ఫార్ అస్ బీజేపీ ఇస్ కన్సర్న్, ఏపీ స్టేట్ లో వాళ్ళు స్టేటస్ కోనే కొనసాగిస్తారు. కాకపోతే ప్రత్యక్షమైన పొత్తు తెలుగుదేశంతో పెట్టుకుంటారు. అయితే ఇంకొకటి కూడా ఉంది, ఈ మధ్యలో మీరు అడిగారు కదా అప్పుడు అప్పుడు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు కుదుర్చుకుంటారని, బీజేపీ ఒక ప్రయత్నం చేసింది తెలుగుదేశం నుంచి. హలో హలో రవి గారు, రవి గారు మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. రాజ్యసభ నుంచి ఒక రాజ్యసభ తెలుగుదేశం పక్షం మారింది కానీ మిగిలిన తెలుగుదేశం పెద్దగా చెప్పు చదవలేదు. అలా చదివి ఉంటే తెలుగుదేశం ఉనికినే బీజేపీ దాదాపు కబలించి ఉండేది. ఇంకా వేరే చాలా రాష్ట్రాల్లో అలా చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర చూడండి, ఎన్సీపీ రెండు అయిపోయి చివరికి చిన్న తిరుగుబాటు ఎన్సీపీకి గుర్తింపు ఇప్పించారు, తిరుగుబాటు శివసేన గుర్తింపు ఇప్పించారు. ఇలాంటి ప్రయోగం వాడు తెలుగుదేశం మీద చేసి ఆగిపోయారు. వైసీపీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీలోకి వెళ్ళారు 4-5 టీడీపీ వాళ్ళు. సో ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత టీడీపీ కూడా ఉండబోతుంది అని భావించాక ఇప్పుడు దాంతో అనివార్యంగా పొత్తుకు సిద్ధపడుతున్నా. రైట్ రైట్, థ్యాంక్ యూ రవి గారు. మనం చూస్తున్నాం చంద్రబాబు ఎందుకు మళ్ళీ టీడీపీతో ఎందుకు పొత్తుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి పొత్తు పిలుపు ఉందని ఇప్పటివరకు కన్ఫర్మేషన్ భారతీయ జనతా పార్టీ నేతలు చేయటం లేదు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా పొత్తు ప్రయత్నాలు చేస్తున్న అంశాన్ని మనం గుర్తెరగాలని తెలకపల్లి రవి గారు అంటున్నారు. అక్కడ అటు తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా భారతీయ జనతా పార్టీ నేతలకు ఉంది. అలాగే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందా రాష్ట్రంలో అన్న అంచనాకి ఇంకా భారతీయ జనతా పార్టీ రాలేదు, తిరిగి గెలుస్తారన్న అంచనాలు కూడా భారతీయ జనతా పార్టీ ఉన్న నేపథ్యంలో కొన్ని ఈక్వేషన్స్, అలాగే చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రొఫైలు, రాజకీయ అనుభవం వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దీనికి దారితీస్తున్నాయి అంటున్నారు. ఇది కంఫర్టబుల్ అలియన్స్ కాదు, కంపల్సరీ అలియన్స్ అని తెలకపల్లి రవి గారు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఇవాళ ప్రైమ్ టైం.